అందరికీ నమస్కారం నా పేరు విరూప ప్రేక్షకులందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభకృత్ నామ సంవత్సరంలో శుభం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం బ్రహ్మశ్రీ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు గురువుగారు మనతోటి ఉన్నారు గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు గురుగారు తులారాశివారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో అనగా రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఉన్నటువంటి ఈ తెలుగు సంవత్సర శుభకృత నామ సంవత్సరంలో గురుగ్రహం వల్ల తగాదాల్లో విజయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనే అధికమైనటువంటి కోరికను మాత్రం మీరు చిన్న వయసులోనే ఛాందస స్వభావం అలవటం విద్యార్థులకు కూడా విద్య నుంచి ఇతర వ్యాపకాలపై దృష్టి మరలేటట్లుగా చేసుకోవటం సంగీత రంగంలోని కళాకారులకు కూడా భాగ్యహీనత వంటి ఫలితాలు ఎదురవుతాయి ముఖ్యంగా గురువు వల్ల ఇతర తీవ్రమైనటువంటి సమస్యలు ఏవి ఏర్పడకపోయినప్పటికీ కూడా ఈ తులారాశి వారికి శుభకృత రామ సంవత్సర గోచారంలో శని గ్రహం వల్ల బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా భూమి గృహ సంపదలు కూడా ఆశించిన విధంగా ఏర్పరచుకోవటం అనేది గమనించదగ్గ విషయం పరదేశ స్థాన చల్లన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం విజయవంతం అవుతాయి మాతృ సంబంధమైన వర్గీయుల యొక్క ఆరోగ్య విషయంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సౌఖ్యము మాత్రం ఉండదు పని భారం అధికమవుతుంది సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం మీరు ఉన్నత అధికారుల వలన బాధలు ఎదురవుతాయి ఆర్థిక విషయాల్లో కూడా అత్యాస వల్ల దుఃఖం ఎదురవుతాయి రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మానసిక పరమైనటువంటి ఆందోళన ఎదురవుతూ ఉంటుంది ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటారు వ్యాపార రంగంలోని వారికి మాత్రం సామాన్య ఫలితాలు ఎదురవుతాయి సంతాన ప్రయత్నాలు చేసేవారికి జూలై ఇరవై ఇరవై రెండు అలాగే ఆగస్టు ఇరవై ఇరవై రెండు అలాగే నవంబర్ ఇరవై ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై మూడు మాసాలు కూడా సంతాన సౌక్యం ఏర్పడుతుంది ఈ శుభకృత రామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని యొక్క భయం అనేది ఏమీ లేదు కానీ ఈ తులారాశి వారికి మాత్రం రాహు గ్రహ సంచారం వల్ల వైవాహిక జీవనంలో ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా జీవిత భాగస్వామితో గౌరవంగా విధేయత్వం మెలగాలి నీచ లేదా అల్పబుద్ధి కలిగిన వ్యక్తులతో పరిచయాలు దానివల్ల మీ కుటుంబ జీవనం పాడు చేసుకోలే సూచనలు ఉన్నాయి అలాగే అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంత త్వరగా ఫలించవు శ్రీకాళహస్తి లేదా రామేశ్వరంలో కానీ మీరు రాహుదోష నివారణ పూజ చేయించుకోవచ్చు లేదా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలను నిత్యం సందర్శించుకోవటం వల్ల అలాగే వివాహ సంబంధాల్లో ఇబ్బందులను మీకు తొలగిస్తుంది ఇక ఆర్థిక పరమైన విషయాలు మనం పరిశీలన చేస్తే ఆర్థిక అంశాల్లో రాహు యొక్క గోచార సంచారం వల్ల ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు కూడా మీకు ఏర్పడేటువంటి సూచనలు అయితే లేవు రాహు ప్రభావం వల్ల తులారాశి వారు ఈ సంవత్సరం కొద్దిపాటి గర్వం ప్రదర్శించే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది ఇక ముఖ్యంగా ఈ శుభకృతనామ సంవత్సరంలో కేతు వల్ల కుల సంబంధ విషయాల్లో చికాకులు ఎక్కువ అవుతాయి అలాగే మీకు సంబంధం లేని పనుల కోసం శారీరక శ్రమపడి అధికమై అలాగే ధన వ్యయం కూడా చేయవలసిన రావటము అలాగే మధ్య వయసు వారికి ఈ యొక్క మూల ఇలాంటి మూలాధార చక్రానికి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పెద్ద వయసు వాళ్ళకు కూడా హృదయ సంబంధ సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పురుషులకు స్త్రీ సంబంధ విషయాల్లో అత్యాసపట్టం వల్ల చికాకులు అలాగే ఉద్యోగ జీవనంలో కూడా మీకు ఆకస్మికమైనటువంటి ఉద్యోగ నష్టం అనేది ప్రాప్తించే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపార వ్యవహారాలలో కూడా మీరు అశ్రద్ధ వహించటం అలాగే ధన రూప కూడా మీరు సుఖరాహిత్యత అనేటువంటి చికాకులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ శుభకృతనామ సంవత్సరంలో తులారాశి వారికి రాహుకేతువులు ఇద్దరూ కూడా మంచి ఫలితాలను ఇవ్వకపోగా శని గ్రహం వల్ల మాత్రం వీళ్ళకి చక్కటి అభివృద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాహుకేతు గ్రహములకు మాత్రము కొన్ని చెప్పిన పరిహారాలను మీరు పాటిస్తే తప్పకుండా విజయం కలుగుతుంది ఈ వారు ఈ సంవత్సరం ఎక్కువగా దుర్గా గణపతి ఆరాధన చేసుకోవడం శుభ సూచకం ధన్యవాదాలు గురువు గారు ఈ శుభకృత నామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పటిదాకా చూశారు మీ వ్యక్తిగత ఫలితాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు మీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించి చిన్న చిన్న రెమెడీస్ని ఫాలో అవటం వల్ల మీకు వచ్చే పెద్ద పెద్ద ఇబ్బందుల్ని చిన్న మొత్తంలో తప్పించుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి స్వస్తి